చాలా ప్లానింగ్ ఆస్పెక్ట్ అనేది అందరికి అవసరమే. ఇది జీవితంలో ఒక భాగమే ప్లానింగ్ అనేది. ప్లానింగ్ లేకుండా మనం జీవించలేము. జీవించడానికి ఆస్కారం లేదు అంటే అస్తవ్యస్తంగా జరుగుతుంది. మనం ఏదైనా ఫైనాన్షియల్గా కావాలన్నా ఒక ప్లానింగ్ కావాలా, మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక ప్లానింగ్ కావాలా. కాబట్టి నగరాభివృద్ధి చెందాలన్నా లేకుంటే ఒక టౌన్ మంచి సిస్టమేటిక్గా మన డెవలప్మెంట్ రావాలన్నా కూడా ఒక దానికి ఒక ప్లానింగ్ కావాలి. మాస్టర్ ప్లాన్లు కానీ, రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ కానీ, ప్రిపరేషన్ ఆఫ్ ఆర్డిపి ప్లాన్ కానీ, ఇవన్నింటినీ మనం నా సర్వీస్లో చాలా నేను మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్ చేశాను, ఆ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లు చేశాను. అప్పుడు ఏ స్కీమ్స్ అనేది, ఏ స్కీమ్స్ కూడా నేను పోయి సర్వే చేసి దానికి ప్లానింగ్ చేశాను. తర్వాత ఈ ప్లానింగ్లో ఉన్నది గొప్పతనం ఏంటంటే, మనము మన రూల్స్ ఫ్రేమ్లో ఒక అద్భుతంగా మనం ప్లానింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ రోజులలో అంత వాస్తువుగా చాలా అందరూ నమ్ముతున్నారు కాబట్టి ఆ వాస్తు ప్రకారంగా మనం ఎలా ఉంటే ప్లానింగ్స్ సూట్ అవుతుంది. సైట్కు ఒక్కొక్క రకంగా మనం బ్యూటిఫుల్గా మనం ప్లానింగ్ చేయొచ్చు. ఆ చేయడానికి మనం కృషి కూడా చేస్తే కొంత వాస్తుగా కానీ, వాస్తు అని అంటే ఆ ఇల్లు అంత కరెక్ట్ ఉంటేనే మనశ్శాంతి అనేది ఇంట్లో ఉన్న వాళ్లకు ఆయురారోగ్యాలు కానీ అది అన్నీ వాళ్ళు పొందగలుగుతారు. ఒక ప్లానింగ్ అని అంటే ఒక వాస్తువుకు కరెక్ట్ ఉంటే వాళ్ళ మనశ్శాంతి కూడా, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఏదైతే ఒక ఇల్లు ప్లానింగ్ ఇచ్చినాం అనుకోండి, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారం ఉంటే, వాళ్ళ ప్రశాంతంగా వాళ్ళ మైండ్ ఉంటే వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు, కొట్లాటలు ఉండవు, మనస్పర్ధలు రావు. అలాంటి జీవితం ఉండాలంటే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి.